మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా రెడ్ లో ఉన్నందున వ్యాపారులకు నిర్మాణ రంగ సంస్థ యజమానులకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మల్కాజ్గిరి డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు రక్షితామూర్తి నేటి నుంచి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి మాస్క్ లేకుండా ఎవరైనా బయట తిరిగితే వెయ్యి రూపాయలు జరిమానా నిర్మాణ రంగ సంస్థకు సంబంధించి వారి వద్ద ఉన్న కూలీలతోనే నిర్మాణం చేపట్టాలన్నారు బయట ప్రాంతం కూలీలకు అనుమతి లేదు అని మల్కాజ్గిరి డీసీపీ చెప్పారు ఐటీ రంగానికి సంబంధించి ముప్పై మూడు ప్రెసెంట్ ఉద్యోగస్తులు మాత్రమే విధులు నిర్వహించే విధంగా చూసుకోవాలన్నారు ఉద్యోగస్తులకు వ్యక్తిగత వాహనాలు కాకుండా సంస్థ బస్సుల ద్వారా ప్రయాణించాలని తెలిపారు చర్లపల్లి ఇండస్ట్రియల్ కంపెనీలు తప్పకుండా థర్మల్ స్కానర్ మాస్కులు కార్మికులకు సమకూర్చాలి అన్నారు కంపెనీల్లో పనిచేసే కార్మికులు సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చూడాలన్నారు అలాగే వ్యాపారస్తులు ఎవరైనా మాస్క్ లేకుండా వస్తే నిత్యావసర సరుకులు ఇవ్వకూడదని తెలిపారు సాయంత్రం ఏడు గంటల నుండి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది కాబట్టి వ్యాపారులు ఉద్యోగస్తులు సాయంత్రం ఆరులోపు పనులు ముగించుకుని తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని కోరారు